పక్కనే గోదావరి నదీ ప్రవాహం, చుట్టూ పంట పొలాలతో ఆహ్లాదకర వాతావరణం. గ్రామంలో ఎక్కడ చూసినా ఆలయాలతో ఆధ్యాత్మిక వాతావరణం, అందరూ భక్తి మార్గాన్ని ఆచరించడం. ఇది నిజామాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో పరిస్థితి. ఆ ఊరిలో 100కి పైగా ఆలయాలున్నాయంటే అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ గ్రామం వివరాలు తెలుసుకోవాలంటే నిజామాబాద్ జిల్లా వెళ్లాల్సిందే. ఊరంతా గుళ్లతో నిండిపోయిన ఈ గ్రామం పేరు బినోలా. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని బినోలాలో 100కి పైగా ఆలయాలున్నాయి. మనకు తెలిసిన ఆలయాలతో పాటు పురాణాలు, గ్రంథాల్లోని అనేక ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి. 2000 జనాభా ఉన్న ఈ గ్రామం అంతటా ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. బాసర క్షేత్రానికి ముందుగా ఉండే ఈ గ్రామం పక్క నుంచి గోదావరి ప్రవహిస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మా బినోలా వానోలా అని దీని పాత పేరు. వానోలా వై కస్ప అయింది, కస్ప ఇప్పుడు బినోలా, ప్రజెంట్ బినోలా అని పిలుస్తారు. ఎంతో పవిత్రమైన మా విలేజ్కు, మా చరిత్రని బయట విలేజ్లకు తెలిస్తే మాకు ఒక టూరిస్ట్ ప్లేస్గా అవుతుందని మేము ఆలోచనలో ఉన్నాం. బినోలా వాల్మీకి క్షేత్రంగా పిలువబడింది. ఇక్కడ వందలాది దేవాలయాలు ఉన్నాయి. గ్రామానికి గోదావరి ఉత్తరం వైపు ప్రవహిస్తూ ఉండడంతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరు పొందింది. బినోలా గ్రామానికి మరో ప్రత్యేకత ఉంది. రామాయణాన్ని రచించిన వాల్మీకి సమాధి అయింది ఇక్కడే. రాఘవేంద్ర స్వామి సమాధి అయింది మంత్రాలయమని, వ్యాసుడు సమాధి అయింది బాసర క్షేత్రమని అందరికీ తెలుసు. కానీ రామాయణ గ్రంథాన్ని రాసిన వాల్మీకి సమాధి అయింది బినోలా గ్రామంలోనే అని చాలా ఏళ్ల వరకు ఎవరికీ తెలియదు. గోదావరికి అటువైపు బాసరలో వ్యాసుడు, ఇటువైపు బినోలలో వాల్మీకి సమాధులు మనకు కనిపిస్తాయి. బినోలా గ్రామాన్ని మొదట్లో కస్సాగా పిలిచేవాళ్ళు, తర్వాత బినోలగా మారింది. ఇక్కడి ఆలయాల్లో ముఖ్యమైనది సింధూర సిద్ధి వినాయక టెంపుల్. స్వామివారికి సింధూర లేపనం చేసిన వారికి కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం. ఇక్కడి భువనేశ్వరి ఆలయం చాలా ఫేమస్. అమ్మవారిని పూర్వం కాళికామాత అమ్మవారిగా పూజించేవారు. గ్రామంలోని అన్నపూర్ణాదేవి, కాశీ విశ్వేశ్వర ఆలయం కూడా ప్రత్యేకమైనవే. గ్రామంలో కరువు ఏర్పడినప్పుడు ప్రజలు గోదావరి, గంగా జలాలను తీసుకువచ్చి స్వామివారి గర్భగుడిలో నింపి 5 రోజులు ఉంచుతారు. తర్వాత ఆ నీటిని గోదావరిలో వదిలి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడ అనేకమైన టెంపుల్స్ ఉన్నాయి, ఒకటంటూ చెప్తే కాదు. ఎన్ని ఎక్కడైతే తవ్వుతే అన్ని అక్కడ విగ్రహాలు బయటపడతా ఉన్నాయి. ఈ విగ్రహం లేదు, ఈ దేవస్థానం లేదన్న ముచ్చటం లేదు. చిన్న కాశీగా పిలవడుతుంది బినోలా. ఎన్నో దేవస్థానాలు ఉన్నాయి, మరి ఇప్పటిదాకా మరి డెవలప్మెంట్కి ఈ ఊరు ఎందుకు నోచుకోలేదో, మరి ఏందో ఏం కథనో తెలియదు. గ్రామంలోని సీతారామ ఆలయంలో శ్రీరామనవమి కన్నుల పండుగగా జరుగుతుంది. పూర్వం వాల్మీకి గోదావరిలో స్నానం చేసి ఇక్కడే ఆచమనం చేసేవారని ప్రచారంలో ఉంది. గోదావరి తీరంలో ఉన్న గౌతమేశ్వర ఆలయాన్ని గౌతమ ముని ప్రతిష్ఠించారని స్థానికులు చెబుతుంటారు. ముత్యాలమ్మ, మహాలక్ష్మి, నల్లపూచమ్మ, కంకణాలమ్మ దేవతలుగా ఉన్నారు. బినోలలో శివ పంచాక్షరి వృక్షం ఉంది. ఈ వృక్షం కాశీతో పాటు బినోలలో మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. బినోలా గ్రామానికి 4 దిక్కులుగా ఆంజనేయ స్వామి ఉన్నారు. ఒకటి తూర్పుముఖ ఆంజనేయ స్వామి, దక్షిణముఖ ఆంజనేయ స్వామి, పశ్చిమముఖ ఆంజనేయ స్వామి, ఉత్తరముఖ ఆంజనేయ స్వామి, 4 దిశలుగా 4 ముఖాలుగా ఆ గ్రామాన్ని కాపాడుతున్నారని ప్రజల నమ్మకం. గతంలో బాగా ఎనుకబడి ఉండే కానీ ఈ 3 సంవత్సరాల నుంచి కొంచెము దేవాలయ శాఖ వాళ్ళు వచ్చి కొంచెం ఇది చేసేట్లా ఏంటంటే, ఇక వీళ్ళు విలేజ్ వాళ్ళు పోయి ఇది చేసేట్లా అవి ఒక 2 దేవాలయాలే 15 ఎకరాల దాకా, 25 ఎకరాల దాకా బయటకు వచ్చింది. బినోలలో పూర్వం మరాఠీలు, బ్రాహ్మణులు ఎక్కువగా ఉండేవారు. 350 గడపలుండేవి. ఆది శంకరాచార్యుల శాపం వల్ల బ్రాహ్మణ కుటుంబాలు అంతరించిపోయాయని ప్రచారంలో ఉంది. గతంలో జైన మతస్థులు ఇక్కడ ఉండేవారు. గ్రామ చెరువు కట్ట మీదున్న మహావీరుని విగ్రహమే ఇందుకు నిదర్శనమంటారు స్థానికులు. నేను ఉట్టక ముందు నుంచి కూడా మా అక్క వాళ్ళకు గానీ ఇంటికెళ్ళి తీసుడీడా, మళ్ళీ మా అన్నకు గానీ నాకు గానీ ఈవెన్ ఇక్కడికి వచ్చి తెప్ప ఇడిచి తర్వాతనే మేము ఏదైనా కార్యక్రమం చేయాలన్నా చేస్తాం. మా ఇంటి దైవము, ప్లస్ మాకే కాదు ఇట్లా చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడికి. అభివృద్ధి అందించాలా దీన్ని కొంచెము మన గవర్నమెంట్ పట్టించుకోవాలా. రోడ్డు ఒకటి మంచి అయితే అందరికి భక్తులు సౌకర్యంగా ఉంటుంది. బినోలలోని ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందని చెబుతున్నారు గ్రామస్తులు.